రాచిలక నువ్వే కావాలి, అనురాగాలకు వైభవాలి. కావలసింది డబ్బు కాదు, ప్రేమ. మీలో ఏ ఒక్కరైనా సరే నన్ను లవ్ చేసి పెట్టాలి. ఏమిటి, కామెడీనా? కాదు, ఫ్యామిలీ డ్రామా. నన్ను ఎవరైనా ప్రేమిస్తే పెళ్లి చేసుకుందాం అనుకుంటే నన్ను ఎవరు ప్రేమించట్లేదు మేడం. అందుకే ప్లీజ్ మిస్, ఎవరన్నా ప్రేమించండి ప్లీజ్. వీరేవడే బాబు, అరటి పండి మనంత తేలిగ్గా అడుగుతున్నాడు. ఏ మిస్టర్, మర్యాదగా అడుగు తప్పుకుంటావా లేక పోలీసుని పిలవమంటావా? ఓకే ఓకే, నేను నిన్ను లవ్ చేస్తాను. నీలాగా అడిగి ప్రేమలో పడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు నచ్చావు. గీత, నీకేమైనా మర్చిపోయిందా? ఇలా వీధిని పడి ప్రేమ అడుక్కునేవాడంటే నీకు ఇష్టమా? మేడం, అలా పక్కకు వెళ్ళి మనం మనసులు విప్పి ఓపెన్ గా మాట్లాడుకుందామా? అలాగే, కానీ అంతకన్నా ముందు నువ్వు మడారిన్ కలు. ఆయన ఓకే అంటేనే మన పెళ్లి. అడ్రస్ ఇవ్వండి, 5 నిమిషాల్లో సరే అనిపిస్తా. థాంక్యూ. మీ డాడీని కలవమన్నావు, ప్రేమ పిలిపించారు. ఎలా ఉంటుందో చెప్పలేం, చూడాల్సిందే. నమస్తే సార్. నమస్తే. అంజనీయ ప్రసాద్ గారు అంటే మీరేనండి? ఏమిటి వరకు చూస్తున్నావు, తోక ఏమైనా ఉంది? నేనే. మీ అమ్మాయి గీత పంపారు. ఓహో, అమ్మాయి గారిని ప్రేమిస్తున్నా అన్నావా? నీకెలా తెలుసు? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నవ్వుతావేంట్రా, వెళ్ళి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయి. ఆ ఈడికి ఎంత బిల్డప్ ఎందుకండి? ఆ డబ్బాలు తీసుకొస్తాను, ఇక్కడ ఏదో ప్రశ్న అడిగేయండి. కానీ 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 ప్రశ్న? ఏం ప్రశ్న? మరేం ప్రశ్నలు లేకుండా ఊరకనేస్తారా పిల్లని? మా గీతను పెళ్లి చేసుకోవాలంటే కౌన్ బరేగా గీతాపతి అని నేను అడగబోయే ప్రశ్నలకి కరెక్ట్ సమాధానాలు చెప్పాలి. ఓకే? ఆ ఎరుపు మూత డబ్బాల నుంచి ఒక చీటిది. అలాగే. నీ పేరేమన్నావు? ప్రేమ్ కుమార్ సార్. చాలా చక్కటి పేరు. ప్రేమ్ కుమార్ సార్, నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా? అవును సార్. పోటీలో పాల్గొని విజేతమై తిరిగి రమ్మని మా అమ్మాయి పంపించింది, అవునా? అవును సార్. అడగండి, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను. అదే ఓవర్ ఎక్సలెంట్. నేను అడుగుతాగా ప్రశ్న. సారీ మిస్టర్ ప్రేమ్ కుమార్, నీకు ప్రశ్న కాదు, ఒక చిన్న యాక్షన్ పార్ట్ వచ్చింది. ఆ పని నువ్వు పూర్తి చేస్తే నువ్వు విజయుడు అయినట్టే. ఓకే? ఓకే, రెడీ సార్. అసెంబ్లీలో ఉన్న గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూసి రావాలి. గాంధీ గారి విగ్రహానికి ఎరుపు రంగు పూయాలా? ఓకే, పని పూర్తి చేసుకుని విజేతగా వస్తాను. ఎరుపు రంగు మోత వచ్చినప్పుడే అనుకున్నాను, పాపం అయిపోయాడు. ఆ కురవాడ పరిస్థితి ఏమవుతుందో చూసే లోపు చిన్న కమర్షియల్ బ్రేక్. ప్లీజ్ డోంట్ గో అవే.